ఒక రియల్ స్టోరీ అండి ఇది. సో దాన్ని బేస్ చేసుకొని మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా ఇది. అదే సినిమా ఆ పాయింట్ నచ్చి మనం చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ డే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు మనీషా ఫిలిమ్స్లో. సో నేను చేసే సినిమాలో ఫస్ట్ షాట్లో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఉండాలి అని సెంటిమెంట్ తోటి ఈ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ షాట్ సినిమా స్టార్ట్ అవ్వగానే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అలాగే మమ్మల్ని ఈ రోజున ఆశీర్వదించడానికి మా అన్న బ్రహ్మానందం గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకో నిర్మాత అమెరికా, తన పేరు శ్రీచరణ్. తను రేపు 30 తారీఖున ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాత ఆహాలో 28వ తారీఖు తను అమెరికా నుంచి వస్తున్నాడు. సో ఎందుకంటే ఆ అబ్బాయి మా సినిమా ఓపెనింగ్ చూడగానే టీవీలో అన్న ఇది రీమేక్ ఆ సినిమా అన్నాడు. అవును అన్న, చాలా అద్భుతమైన సినిమా, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, నేను ఏదన్నా కొంచెం ఈ సినిమాలో నేను పార్ట్నర్గా ఉండొచ్చా, అయ్యో తప్పకుండా అని కొనతల మోహన్, శ్రీచరణ్ బాబా. సో వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని ఇంతమంది ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చేయడం జరిగింది. సో ఎందరో ఆదరించారు. సో ఈ సినిమా కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ముందుగా మా నిర్మాత మోహను, అలాగే ఈ సినిమాకి డిఓపి మా మోహన్ రెడ్డి, మోహన్ తను నంది అవార్డు గ్రహీత, మొదటి సినిమాకే చాలా అద్భుతమైన లొకేషన్స్లో కాశ్మీర్లో ఒక 4 రోజులు చేయాల్సిన పాట 3 రోజుల్లో ఫినిష్ చేశాడు, అంత చల్లలో కూడా ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్.